మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చుట్టుమెట్ట అటవీ గ్రామాన్ని దయ్యాలు ఎందుకు భయపడుతున్నాయి? ఇక్కడ ప్రజలు ఎందుకు వింతగా ప్రవర్తిస్తూ చనిపోతున్నారు? ఇది అసలు ఈ విలేజ్ లో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నమే. పాడేరు నుంచి మనం అల్లూరి జిల్లా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఒక్కసారి చూడొచ్చు, పూర్తిగా జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఈ గ్రామాన్ని దయ్యాలు ఎందుకు చంపేస్తున్నాయి? అసలు దయ్యాలు ఏంటి? ఇప్పటి వరకు మనం చూస్తున్నాం సైన్స్ ఎంత టెక్నాలజీ పెరుగుతోందో. సైన్స్ ఒకవైపు, మరొకవైపు మూఢనమ్మకాలు. దీనిపైన ఎప్పటికప్పుడు డిబేట్స్ జరుగుతూనే ఉంటాయి, పెద్ద పెద్ద చర్చలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే పాజిటివ్ వైబ్రేషన్స్ ఎలాగనో నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి అనేది కొంతమంది పబ్లిక్ ఒపీనియన్ కూడా. ఇప్పటికే చూస్తున్నాం మనం ఆధునిక సమాజంలో ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల దెయ్యాలు తమ ఉనికిని చాటుకుంటున్నాయి, దెయ్యాలు మమ్మల్ని భయపెడుతున్నాయి, దెయ్యాలు ఉన్నాయి అనేటటువంటి భయంతో ఊళ్ళు కూడా ఖాళీ చేసే పరిస్థితులు ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం. దీంతో నిన్న ఈ చుట్టుమిట్ట విలేజ్లో దెయ్యం వల్ల 2 వ్యక్తులు చనిపోయారు అని వచ్చినటువంటి వార్తల నేపథ్యంలోనే అల్లూరి జిల్లా సంబంధించి వైద్యాధికారులంతా కూడా అలర్ట్ అయ్యారు. హుటాహుటిన ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళంతా ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఎందుకు ఇంత ప్యానిక్ అవుతున్నారు? అసలు వీళ్ళకి ఏం జరుగుతోంది? వీళ్ళు హెల్త్ పరంగా కానీ లేకపోతే మెంటల్గా ఈ దెయ్యం ఉంది, భూతం ఉంది అని భయపడుతున్న వెనుకతల కారణం ఏంటి? ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించి అందరినీ టెస్ట్ చేస్తున్నారు. సో ఊరంతా తరలి వచ్చి ఇక్కడైతే వైద్య పరీక్షలు చేయించుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. మామిడి పండుకి కొండకి వెళ్ళిన మేడం, వెళ్ళిన తర్వాత వెళ్ళారు 3 వెళ్ళాం సార్, దగ్గరే ఉంది కదా కొండ. మామిడి పండుకి కొండకి వెళ్ళాం మేడం, ముందున కొమ్మ పడిపోయింది, ఆ కొమ్మకి సౌండ్ వల్ల విరుచుకుంది సార్ మేడం. అప్పుడు నాకు ఇలా జీవైపోతుంది, ఇలా కడుపుకి తిప్పేస్తుంది అనేసి వచ్చేసాం మేడం. వచ్చిన తర్వాత వాంతింగ్స్ అయిపోయింది మా అమ్మకి మేడం. వాంతింగ్స్ అయిపోయిన తర్వాత మా నాన్నకి చెప్పాను, నాన్న అమ్మ ఇలా అయిపోతుంది, గొడవ కానీ పిలుచుకుని రా, గొడవ కానీ పిలుచుకొని రా నాన్న అని చెప్పాను. గొడవ కానీ పిలవడానికి వెళ్ళి తీసుకొచ్చారు గొడవడానికి. గొడవడొచ్చి మా అమ్మ చెయ్యి పట్టి చూశాడు. చూసిన తర్వాత లేదు, భూతం పట్టి ఉంది, మందుతోను ఊదితేనే ఇది దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పారు మేడం. అప్పుడు వాళ్ళ ఇంటి నుంచి మందు తెచ్చారు మేడం. తెచ్చిన తర్వాత ఊదాడు మేడం. ఊదిన తర్వాత వాటర్ కొద్దిగా ఇవ్వమ్మా అంటే నేను వాటర్ ఇచ్చాను. వాటర్ ఇస్తూ వాడు ఇలా బుక్కలు ఇస్తూ అలా జారి పడిపోతుంటే మా మాయమ్మ అయ్యో గొర్రగాడు పడిపోతున్నాడు అని పట్టుకోవడానికి వెళ్ళారు మా మాయగారు. ఆ మాయగారు కూడా అలాగే చనిపోయారు. ఇద్దరు కూడా చనిపోయారు. అదే మేడం, కొండకి వెళ్ళారు వాళ్ళు మామిడి పళ్ళు కానీ వెళ్ళారు. వెళ్ళేసి అటు నుంచి చిన్న కర్రట చెట్టు మీద నుంచి పడింది. కింద పడితే చిన్నది అంటే జంకారు, భయపడ్డారు. భయపడిపోయి నాకు కడుపు నొక్కేస్తుందిరా, వెళ్ళిపోదాము, వాంతుల్లాగా నవ్వుతుంది, వెళ్ళిపోదామని ఇంటికి వస్తారు. ఎంతమంది వెళ్ళారు? 3 వెళ్ళారు. వాళ్ళు కూతుర్లును, వాళ్ళు చెల్లెలాగా అవుద్ది, అది వెళ్ళారు. అలాగా వచ్చేసారు, 10 గంటలకు వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇంకా కడుపు అన్ని తిప్పేస్తుంది. అన్యాసమ్మ అది ఉంటుంది, 38 అంత ఉంటుంది. కాకపోతే వాళ్ళు కడుపు తిప్పేస్తుందండి. తిప్పేస్తేమో వాళ్ళ కూతురు ఏమన్నది, అమ్మకు దేహం ఏమో పడేసింది, గొర్వగాల్ని వెళ్ళి పిలుచుకుని రండి, గొర్వగాల్ని వెళ్ళి పిలుచుకుని రా నాన్న అంటే వాళ్ళు నాన్న వెళ్ళేసి తీసుకుని వచ్చింది. తీసుకువచ్చేసి ఆ గొర్వగాలేమో చెత్తి పట్టి చూసుకొని, లేదురా దెయ్యము పట్టేసింది, దీనికి ఏదైనా చేయాలా అన్నాడు. ఆ బుగ్గితో మంతరించి చిన్నది ఊదిరు, ఇంకా పోలేదు. అలా ఊదిరండి, ఊదేసి గొర్వగాలు పడిపోతుండగా బామర్ది పట్టుకో అనుకుని వాళ్ళు తమ్ముడు గురువుగారే పడిపోయారు. గురువుగారు పడుతుంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళు, అమ్మాయి భూతం పట్టింది కదా మేడం, వాళ్ళ అమ్మాయి వాళ్ళు తమ్ముడు ఆ టైం అంటే వచ్చేసి ఆ టైంలో వచ్చి ఉండేరు. వచ్చేసరికి బామర్ది పట్టుకో, మా గురువుగారు పడిపోతుంది దేనికన్నా అనేసరికి వాడు వెళ్ళి పట్టుకున్నాడు. వాడు కూడా అలాగే సురాకు ఓలిపోయి పడిపోయారు ఇద్దరంతా.
పడిపోయి అక్కడ అండి, కానీ మినిమం ఈ 10 నిమిషాలు కూడా కాలేదు, ఇంకా చచ్చిపోయింది. అది దెయ్యం అనేది నమ్ముతున్నాం కూడా మేము. ఎందుకు నమ్ముతారు అంటే, మీరు అడవి బిడ్డలు కదా, అడవి తల్లిని నమ్ముకొని ఉంటారు కదా, మళ్ళీ ఇక్కడ దయ్యం భూతాలని నమ్మవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది మేడం? అలాగే మేడం, ఏం చేస్తాము, అది మన ఏజెన్సీ సంప్రదాయము, భూతం పట్టిందని చేస్తాం మేడం, పోద్ది నమ్ముతున్నాము. మామూలుగా డాక్టర్ల వైద్యం కన్నా భూత వైద్యాలు అవి మీకు నమ్ముతారు? ఇప్పుడు మేడం ఇటు డాక్టర్ దగ్గర చూసుకుంటాం, ఇటు వైద్యం దగ్గర చేసుకుంటాం మేము. ఏటు బాగా అవుతే అటు వెళ్తాం, ఇటు ఇటు ఉంటాం అటు ఉంటాం మేడం. మేము ఒక్క దగ్గర డాక్టర్ కానీ తర్వాత ఈ భూతం దగ్గరే మనం నాటు వ్యాధుల దగ్గరే ఉండాం. కాకపోతే ఇటు చేయించుకుంటాము, వాళ్ళ డాక్టర్ ఆఫీసులో వెళ్తాం, మళ్ళీ తగ్గపోతే రెండు పక్క. ఇప్పుడు నిన్న ఈ దయ్యం పట్టడం వల్ల ఈ వీళ్ళిద్దరూ చనిపోయారని నమ్మిన తర్వాత, మీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ బయటికి వెళ్ళకుండా, పొలిమేర దాటకూడదని, బయట ఉన్న వాళ్ళు మళ్ళీ మీ ఊర్లోకి రాకూడదని మీరందరూ పెద్దవాళ్ళందరూ నిర్ణయించుకున్నారా? ఇలాగేదా మేడం, ఇప్పుడు బయట తిరగడానికి భయం వేస్తుంది మేడం, అసలు ఏ పని చేద్దామన్నా అసలు అవ్వట్లేదు మాకు, ఎందుకంటే బయట తిరిగితే ఏం జరుగుతుందని ఒక భయం. నిన్నటి నుంచి పరిస్థితులు ఉండడంతో చిన్నపిల్లలు బయటికి వెళ్ళాలి అన్నా కూడా భయపడుతున్నారు, పెద్దవాళ్ళు మహిళలు కూడా బయటికి వెళ్ళాలన్నా కూడా మరొకరు సాయం లేకుండా వెళ్ళే పరిస్థితులు లేవు. ఖచ్చితంగా అడవి బిడ్డలం కాబట్టి ప్రకృతితో నిత్యం మమేకమై ఉంటాం కాబట్టి భూతాలు దయ్యాలు కూడా ఉన్నాయని మేము నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే అది మా ఆచార వ్యవహారాల్లో, మా పూజలు కానీ ఇవన్నీ కూడా ఒక నమ్మకం మీదే నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళంతా చెప్తున్నారు, ఒకవేళ వాళ్ళు ఏదైనా జబ్బు చేసి ఇలా ప్రవర్తిస్తున్నారు అని ఆలోచించే టైం కూడా లేకుండా ఒకే రోజు ఒక 10-15 నిమిషాల వ్యవధిలోనే వాళ్ళు అలా వింతగా ప్రవర్తించి చనిపోవడం అనేది ఖచ్చితంగా ఇది ఒక దయ్యం పనే. ఆ దయ్యం పట్టే వాళ్ళు అలా వింతగా ప్రవర్తించారు, వైద్యం చేసే అంత టైం కూడా ఇవ్వలేదు, హాస్పిటల్కి తీసుకువెళ్ళేటంత టైం కూడా లేకపోవడం, ఇద్దరు చనిపోవడం. ఒక ఆమె 38 సంవత్సరాల వయసున్న ఒక మహిళ, 20 సంవత్సరాలు ఉన్న ఒక యువకుడు, ఇద్దరు ఒకే రోజు చనిపోవడంతో ఊరంతా భయం గుప్పిట్లోనికి వెళ్ళిపోయింది. పెద్దవాళ్ళతో మాట్లాడతాం. దయ్యాలు ఒక్కో ఒంటరిగా వెళ్ళినా ఏదో ఒక శబ్దం చేస్తారు, శబ్దం చేసి ఆ ఊరి మీద పారిపోమని, పారిపోని అని శబ్దం వస్తుంది అన్నమాట. మాటలు వినపడతాయా? దానికి మాట వినపడతాయి, జీవైపోయి ఉంటుంది కదా, అది ప్రాణం. ఇది కొండదాను అంటే అడవి రాజు కొండదానుడు. అది ఇంకొకటి ఎర్ర మావాలి తెల్ల మావాలి అని, అది మరీ డేంజర్ అన్నమాట. ఈ తెలమావాలి ఇద్దరికి ఇద్దరు మరీ కాంతి అన్నమాట, మనుషులు చూసి ఒప్పుకోదు. అది అంటే అప్పుడు పెద్దలు ఇగో పెద్ద పెద్దలు చెప్పినారు కదా, అల్లాడిది మనిషి మీద కళ్ళబడి తగిన టప్పు మనిషి అనిపోతున్నారు, ఆగదు మరి, అది మరీ కాంతి అన్నమాట అలాంటి జంతువుల జంతువులు. భూత వైద్యం చేయడానికి వచ్చిన గురువుగారు కూడా చచ్చిపోయారంట? గురువుగారు చచ్చిపోయాడు, ఈ అమ్మాయి తమ్ముడు చచ్చిపోయాడు. అమ్మాయికి మరి వెనకాల నుంచి పట్టి సాయం పట్టిన గురవాడు చనిపోయాడు. ఎలాగో జరిగింది. మీరు గ్రామదేవతల్ని ఎక్కువగా అడవి తల్లికి పూజలు చేస్తూ ఉంటారు కదా, మామూలుగా దేవుడు మిగతా దేవుడు పటాలు అవి మీ ఇంట్లో చేస్తారు? ఇది మేమలేదు కానీ పీటీ జోళ్ళు చేస్తారు, పీటీ జోళ్ళు చేస్తూ ఉంటారు. కానీ పొలిమేరలో ఇలా దయ్యాలు భూతాలు ఉంటాయని ఇవన్నీ మీరు నమ్ముతారు? కింద మీద అయిపోతారు కదా, ధూప భయం దయ్యం పట్టినారు డోరుపో ఆట పాడిపో అయిపోంటారు. అప్పుడు తెలిసిన గురుగారు ఇలా స్టే పట్టి చూస్తారు అనమాట, ఇలాగ పట్టి చూస్తారు, ఖచ్చితంగా పట్టి ఉండదు అనేసి. ఇప్పుడు ఏదైనా మనకు నాకు బాగోలేదు అనుకోండి, డాక్టర్లు ఇలా చేపట్టుకొని చూసి అమ్మా నీకు జ్వరం వచ్చిందో వాంతులు వస్తున్నాయి అంటారు, ఇలా దయ్యం పట్టిన వాళ్ళకి భూత వైద్యులు అలా పట్టి చూస్తారు, అదే చెప్పేస్తారా వాళ్ళు? ఆధునిక సమాజానికి ఆధునిక వైద్యానికి దూరంగా ఉండే అడవి గ్రామాల్లో ఎక్కువగా భూతాలు దయ్యాలు ఉన్నాయి, అవి మమ్మల్ని పాలిస్తున్నాయి, అవి మమ్మల్ని కమాండ్ చేస్తున్నాయి, వాటికి ఆగ్రహం వ్యక్తం వస్తే, అంటే అవి అగ్రెసివ్ అయితే గనక, వాటికి ఏమైనా కోపం తెప్పించే పనులు లాంటివి జరిగితే ఖచ్చితంగా ఊర్ల మీద పడి మనుషులు ప్రాణాలు తీసేస్తాయి, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే సిటీ కల్చర్
ఇద్దరికి దూరం కావచ్చు. ఇప్పుడు మనం కొంతమందితో మాట్లాడించిన తర్వాత నేను ఇది చెప్తున్నాను, వాళ్ళు చెప్తున్నారు హాస్పిటల్ చాలా దూర ప్రాంతాల్లో ఉంటాయి, మేము అక్కడికి వెళ్ళే లోపే వింత వింత ప్రవర్తనలతో వాళ్ళు ఇమీడియట్గా క్షణాల వ్యవధిలో చనిపోతూ ఉంటే ఇది దయ్యం భూతం పని కాకపోతే ఇంకా ఏంటి అనేది వాళ్ళకు వాళ్ళే ప్రశ్నించుకుంటున్న సందర్భం.